బుల్లెడలు డీటెయిల్స్ చూస్తే ఖైరతాబాద్ శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి గంగమ్మ బడికి చేరుకున్నారు. ఖైరతాబాద్ మండపం నుంచి శోభాయాత్రగా బయలుదేరిన గణనాథుడి శోభాయాత్ర అశేష జనవాహిని మధ్య ఘనంగా జరిగింది. వేల మంది భక్తులతో శోభాయాత్రగా ఎన్టీఆర్ మార్గులోకి చేరుకున్న లంబోదరుడికి గణపతి ఉత్సవ సమితి సభ్యులు చివరి పూజ ఘనంగా నిర్వహించి ప్రజలకు హారతినిచ్చారు. మహాగణపతి నిమజ్జనాన్ని చూసేందుకు ఎన్టీఆర్ మార్గ్లోని నాలుగవ క్రేన్ వద్దకు ప్రజలు భారీగా తరలివచ్చారు. నిమజ్జన ప్రక్రియను చూసి భక్తులు పులకించిపోయారు. దీంతో హుసేన్ సాగర్ పరిసర ప్రాంతాలు గణపతి బప్ప మోరియా నినాదాలతో హోరెత్తిపోయింది. వేల మంది భక్తుల నేరాజనాల మధ్య గణనాథుడు గంగమ్మ ఒడిలోకి చేరారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు లంబోదరుని శోభాయాత్రను నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించారు. సరిగ్గా రాత్రి 7 గంటల సమయంలో ఈ కార్యక్రమం జరిగింది. కూకట్పల్లి ఐడియల్ చెరువు వద్ద నిమజ్జన ప్రక్రియను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరిశీలించారు. ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ నవీన్ కుమార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పర్యవేక్షించారు. నిమజ్జన ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎమ్మెల్యే సూచించారు. ఎక్కడికక్కడ పగడబద్దీగా చర్యలు చేపట్టినట్లు సిపి స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. గణేష్ నిమజ్జనం ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. సికింద్రాబాద్ చిలకలగూడలో అఖిష ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాగణపతిని తమిళసై దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహాగణపతిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని గవర్నర్ తమిళసై తెలిపారు. కరోనా కారణంగా గత 3 సంవత్సరాలు వినాయక ఉత్సవాలను జరుపుకోలేకపోయామని గవర్నర్ అన్నారు. గణేష్ నిమజ్జనానికి సంబంధించి జాగ్రత్తలు పాటిస్తూ సంతోషంగా నిమజ్జనం కార్యక్రమం పూర్తి చేసుకోవాలని తమిళసై సౌందరరాజన్ కోరారు. Arrangements for Vinayagar immersion. We pray Vinayagar because this is the first time full-fledged Vinayagar Chaturthi celebrated after Corona. 2 years we didn't celebrate because of Corona, but we had vaccination, and I appeal the people of Telangana to go for booster vaccination also, because whatever may be the situation, vaccine only protect us. So please go for booster vaccination. That is my message. ఖైరతాబాద్ గణేష శోభాయాత్రను మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. గణేష శోభాయాత్ర నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. అదేవిధంగా లంబోధరుడి శోభాయాత్ర ఘనంగా జరిగిందన్నారు. హైదరాబాద్లో నిర్వహించే గణేష్ ఉత్సవాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు మంత్రి తలసాని. అతిపెద్ద వినాయకుడు ఖైరతాబాద్ గణేషుని లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా ఉత్సవాల నిర్వహణ జరిగిందన్నారు. వినాయక నిమజ్జన శోభాయాత్ర వైభవంగా జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు. నగర వ్యాప్తంగా 38,000 వినాయకులను ఏర్పాటు చేశారని మండపాల నిర్వాహకులు అధికారులతో సహకరించారన్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సహకారంతో నిమజ్జనం చేశామని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో కూడా మరి ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరిగాయి. ఒక 10,000 మంది పౌరులతోని మరి ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి జిహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది కూడా ఒక 10,000 మంది, దీంతో పాటు ఆర్ఎండ్బి కానీ ఎలక్షన్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో ఈ కార్యక్రమం చాలా ఘనంగా గొప్పగా జరుగుతుంది. మరి ఈ రాత్రిని మరి ఉదయం వరకు ఈ రాత్రి నుంచి రేపు ఉదయం వరకు కూడా అన్ని వినాయకులని మరి నిమజ్జన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి భక్తులు చాలా సంతోషంగా మరి ఈ యొక్క శోభాయాత్రని కనుల పండుగ లాగా ఇక్కడ చూసాగానే మరి బాజా భజంత్రులతో మరి వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. కాబట్టి నిన్న వర్షం బాగా పడడం వలన గణేష్ నవరాత్రులు నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధి భగవంతరావు. బాలాపూర్ వినాయకుడు లడ్డు వేలంపాట కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి తలసాని, గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధి భగవంతరావు. అనంతరం చార్మినార్ మోంజా మార్కెట్ల వద్ద నిమజ్జనానికి వెళ్తున్న గణనాథులకు స్వాగతం పలికారు మంత్రి తలసాని. సమిష్టిగా ఉత్సవాలు జరుగుతుంది. దీంట్లో కుల వర్గ ప్రాంత భాష మత విభేదాలు లేకుండా రాజకీయ విభేదాలు లేకుండా అందరం కూడా గణనాథుని నాయకత్వంలో భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుకోవడానికి కట్టుబొట్టు ఆచార వ్యవహారాలను కూడా మనం రాబోయే తరాలకు అందించడానికి, అదేవిధంగా భారత స్వాతంత్ర అమృతోత్సవాలు 70వ సంవత్సరం సందర్భంగా దేశభక్తులందరినీ స్మరించుకుంటూ ఈ దేశాన్ని ఈ నగరాన్ని
ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక సామాజిక వైజ్ఞానిక విద్య వైద్య రంగాల్లో కాకుండా స్పేస్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అన్ని రంగాల్లో ఈ దేశం అభివృద్ధిలోకి చెంది ప్రపంచానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదిగేలాగా ఈ గణనాథుడు మనల్ని ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ వినాయక చవితి వేడుకలు పూర్తవుతున్నాయంటే చాలు అందరి దృష్టి హైదరాబాద్లోని బాలాపూర్ లడ్డూ వేలంపైనే ఉంటాయి. ఈ లడ్డూలో అనేక మహిమలు ఉన్నాయని దాన్ని దక్కించుకునే వారిని ఆ గణనాథుడు చల్లగా చూస్తాడనే భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఎంతో మంది ఈ లడ్డూ కోసం పోటీ పడుతుంటారు. దీంతో పాటు నగరంలోని పలు గణనాథుల వద్ద లడ్డూ వేలం కోలాహలంగా సాగింది. 1994లో తొలిసారిగా నిర్వహించిన వేలంలో 450 రూపాయలు పలికిన ఈ లడ్డూ నేడు అంచెలంచెలుగా ఎదిగింది. తాజాగా బాలాపూర్ లడ్డూ రికార్డు స్థాయిలో ధర పలికింది. 24.65 లక్షల రూపాయలకు బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుడు వంగేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు. 1994 నుంచి 2022 వరకు వేలంలో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. దీంతో పాటు రంగారెడ్డి జిల్లా బడంపేట వినాయక లడ్డూ 12 లక్షలు పలికింది. ఈ లంబోదరుడి లడ్డూను అందెల శిరీష దక్కించుకున్నారు. కర్మన్ఘట్లోని మాధవరం సెరెనిటీలో లడ్డూ వేలం కోలాహలంగా సాగింది. గణేష్ లడ్డూను 11.11 లక్షలకు జగన్మోహన్ గౌడ్ దక్కించుకున్నారు. చంపాపేట క్రికెట్ క్లబ్ గణేష్ లడ్డూ 2.50 లక్షలకు ధర పలికింది. వేలంలో లడ్డూను గూడూరు అవినాష్ రెడ్డి దక్కించుకున్నారు. కూకట్పల్లిలోని భాగ్యనగర్ కాలనీ పద్మావతి ప్లాజాలోని వినాయకుడి లడ్డూ 3.90 లక్షలకు ధర పలికింది. ఈ లంబోదరుడి లడ్డూను మొబైల్ దుకాణం యజమానులు వంశీ శ్రీనాథ్ దక్కించుకున్నారు. అత్తాపూర్ పోచమ్మ టెంపుల్లోని న్యూ స్టార్ భక్త సమాజ్ లడ్డూ ధర భారీగానే పలికింది. గత రికార్డులు బ్రేక్ చేస్తూ ఈసారి లడ్డూ 8.11 లక్షల ధర పలికింది. ఈ లడ్డూను గుమ్మడి భూపాల్ రెడ్డి సొంతం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా వినాయక నిమజ్జనం వేడుకలు కొనసాగుతున్నాయని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సీసీ కెమెరాలు పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు అనుసంధానం చేసి పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ నగరంలో 35,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు పహారా కాస్తున్నామన్నారు. రాష్ట్రంలో సున్నితమైన ప్రదేశాలపై ప్రత్యేక నిఘా పెట్టామని, సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ తెలిపారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి భద్రత కల్పించామన్నారు. శనివారం ఉదయం వరకు వినాయక నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉంటుందని డీజీపీ మహేందర్ రెడ్డి వివరించారు. నగరంలో జరుగుతున్న గణపతి నిమజ్జనాల సందర్భంగా హోంమంత్రి మహమ్మద్ అలీ, మంత్రి తలసాని, డీజీపీ మహేందర్ రెడ్డి, సిపిసివి ఆనంద్, అడిషనల్ డీజీపీ జితేంద్ర ఏరియల్ సర్వే నిర్వహించారు. ట్యాంక్ బండ్పై జరుగుతున్న గణనాథుల శోభాయాత్ర, నిమజ్జనాల తీరును హెలికాప్టర్ ద్వారా వీక్షించారు. నగరంలో జరుగుతున్న గణపతి నిమజ్జనాల సందర్భంగా హోంమంత్రి మహమ్మద్ అలీ, మంత్రి తలసాని, డీజీపీ మహేందర్ రెడ్డి, సిపిసివి ఆనంద్, అడిషనల్ డీజీపీ జితేంద్ర ఏరియల్ సర్వే నిర్వహించారు. ట్యాంక్ బండ్పై జరుగుతున్న గణనాథుల శోభాయాత్ర, నిమజ్జనాల తీరును హెలికాప్టర్ ద్వారా వీక్షించారు. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి అంజయ్య నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉయ్యాల గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. కృష్ణ అవతారంలో ఉయ్యాలపై సేత తీరుతూ ఉన్నట్లు రూపొందించిన గణనాథుడి రూపం చూపర్లను ఆకట్టుకుంటోంది. అంజయ్య నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు ఫిరోజ్ ఖాన్ తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఓల్డ్ బోయిన్పల్లి హనుమాన్ ఆలయం వద్ద కోలాహలం నెలకొంది. కంటోన్మెంట్ ఓల్డ్ బోయిన్పల్లికి చెందిన పలువురు ప్రముఖులు గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపు అంగరంగ వైభవంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఫిరోజ్ ఖాన్ వెల్లడించారు. అంజయ్ నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క వినాయకుణ్ణి సోలాపూర్ నుంచి తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వినాయకుణ్ణి 9 రోజులు నిష్ఠగా భక్తిపూర్వకంగా ఆరాధన చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి ఈ గణనాథుని దర్శనం చేసుకోవడం, ప్రతిరోజు సాయంత్రం వేళ ఆ స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి ఫిరోజ్ ఖాన్ మరియు రాజు అలాగే కమిటీ సభ్యులందరూ కూడా, అంజయ్ నగర్ యూత్ సభ్యులందరూ కూడా వచ్చేసి ఆ స్వామివారి సేవలు పాల్గొంటూ ఆ 9 రోజులు కూడా భక్తిపూర్వకంగా ఆరాధన చేయడం జరుగుతుంది. జై బోలో విఘ్నేశ్వర భగవాన్. యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అత్తాపూర్ పోచమ్మ టెంపుల్లోని న్యూ స్టార్స్ భక్త సమాజ్ ఎంతో ప్రతిష్టాత్మకమైన అత్తాపూర్ లడ్డూ రికార్డు ధర పలికింది. గత రికార్డులు బ్రేక్ చేస్తూ ఈసారి లడ్డూ వేలంలో 8,11,000 రూపాయల ధర పలికింది.
గతేడాది సొంతం చేసుకున్న గుమ్మడి భూపాల్ రెడ్డి ఈసారి కూడా అత్తాపూర్ గణపతి లడ్డూను సొంతం చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం జరిగిన వేలంలో మొత్తం 8 మంది పాల్గొన్నారు. ఈ అంచనాలు తలకిందులు చేస్తూ 8,11,000 రూపాయల ధర పలికింది. గతేడాది కంటే ఈ సంవత్సరం 1,61,000 రూపాయలు అధికంగా ధర పలికింది. సంవత్సరం 1996 నుంచి 501తో వేలం ప్రారంభమై 2022 సంవత్సరానికి ఈ సంవత్సరం 8,11,00,000 ధర పలికింది. వేలం పాట పూర్తయిన తర్వాత అత్తాపూర్ గణేష్ శోభాయాత్ర ఎంతో వైభవంగా భజనలు మరియు ఆటపాటలతో మొదలైంది. హైదరాబాద్లోని గణేష్ నిమజ్జన కార్యక్రమం కోలాహలంగా కొనసాగుతుంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి గణపయ్యలు హుస్సేన్ సాగర్ వైపు కదలి వస్తున్నాయి. విభిన్న రూపాల్లో కొలువుదీరిన గణనాథులు వర్షంలోనూ తరలిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఈ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ప్రఖ్యాత ఖైరతాబాద్ గణేష్తో పాటు మిగిలిన విగ్రహాలని గంగమ్మ ఒడికి చేరనున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా కన్నుల పండుగగా సాగుతుంది. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ తదితర ప్రాంతాల్లో సందడి నెలకొంది. నగరంలో గణేష్ నిమజ్జనాలకు అధికార యాంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంది. ఈసారి హుస్సేన్ సాగర్లో దాదాపు 40,000 విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఈ మేరకు హుస్సేన్ సాగర్ చుట్టూ 33 క్రేన్లు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్పై 15, ఎన్టీఆర్ మార్గ్లో 9, పీపుల్స్ ప్లాజా వద్ద 8 క్రేన్లు, 106 స్టాటిక్ క్రేన్లు, 208 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేశారు. జిహెచ్ఎంసీ వ్యాప్తంగా 33 చెరువుల వద్ద క్రేన్లు అందుబాటులో ఉంచారు. ఎస్ఆర్ నగర్లో మతాలకు అతీతంగా గణపతి నిమజ్జనం నిర్వహించారు. ఎస్ఆర్ పోలీసుల ప్రేరణతో నిమజ్జనానికి తరలిన హిందూ సోదరులకు ముస్లింలు ఫలహారాలు, మంచినీళ్లు పంపిణీ చేశారు. వినాయక నిమజ్జనాన్ని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వారి ప్రేరణ సహకారంతో ఆల్ మస్జిద్ కమిటీ వారు వినూత్నంగా నిర్వహించారు. గత కొన్ని రోజులుగా మతాలకు అతీతంగా నిమజ్జనం జరపడానికి కృషి చేస్తున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు మస్జిద్ కమిటీల వారికి సహకారం అందించగా నిమజ్జనానికి వినాయక విగ్రహాలతో వస్తున్న హిందూ సోదరి సోదరులకు ముస్లిం సోదరులు ఫలహారంగా పులిహోర, మంచినీటి ప్యాకెట్లు అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో గంగా జమున తెహరీబ్ సంస్కృతికి అద్దం పడుతోంది. ఈ కార్యక్రమానికి సహకరించిన ఎస్ఆర్ నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ సైదులకు ఆల్ మస్జిద్ కమిటీ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. అస్సాం సీఎం హేమంత్ బిష్వను అడ్డుకున్న టీఆర్ఎస్ నేత నందు బిలాల్లో అబిచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోనట్టు ఖబర్దార్ అంటూ నందు బిలాల్ ఫైర్ అయ్యారు. ధర్మ కార్యక్రమానికి వచ్చిన అస్సాం సీఎం రాజకీయాలు మాట్లాడడం సమంజసం కాదని ఆయన అన్నారు. తమ ముఖ్యమంత్రిని దూషిస్తేనే సహనం కోల్పోయి మైకులా కొని అడ్డుకున్నామని వారు చెప్పారు. గణేష్ శోభాయాత్రకు వచ్చిన సీఎం శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తున్నారని నందు కిషోర్ వ్యాస్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్ని స్టేజ్ మీద భాగ్యనగర్ గణేశోత్సవ సమితి వాళ్ళు మా గవర్నమెంట్ బ్యానర్ ని బ్యాక్ డ్రాప్ ని తీసేశారు. దాని తర్వాత ఆ హేమంత్ బిస్వా అని ఒక అస్సాం సీఎం వచ్చి మా చంద్రశేఖరరావు కుత్తా అని మజ్లిస్ కుత్తా అని ఇట్లా చెప్తే మంచిదా? మేము ఉరుకోవాలా? మీరు ఎందుకు వచ్చినావు ఇక్కడ? మీరు వచ్చి గణేష్ పడవాన్ విషయంలో చెప్పాలి, ప్రొసెషన్ విషయంలో చెప్పాలి, కానీ రాజకీయం చేయొద్దు, మా సీఎంని తిట్టొద్దు. ఇట్లా అలవాటు అయిపోయింది. ఏమైనా చూస్తే సీఎం కేటీఆర్ కవిత ఏమైనా తిట్టాలి ఉండాలా? హైదరాబాద్లో ఏ బీజేపీ వాళ్ళే, ఏ భాగ్యనోత్సవ సమితి వాళ్ళే పూరా గడబడి తరణా చారే, ఏ పూరా క్రిమినల్ వైలెన్స్ తరణా చారే, ఏ ఫాల్తూ ఫాల్తూ లౌండ్ బాడ్ సే బులానా, మరి గవర్నమెంట్ కు గాలి దేనా, పూరా ఇంతజామ్ గవర్నమెంట్ కరీ, హర్ చీజ్ మై స్టేజ్ పూరా గవర్నమెంట్ కా ఇంతజామ్ హై, ఫిర్ పోలీస్ కు గాలి దే రే, గవర్నమెంట్ కు గాలి దే రే, మై ఉన్కు వారిన్ దే రహా హూం, ఆప్ సుధర్ జావ్, అచ్చా వాతావరణ కు హైదరాబాద్ కు ఖరాబ్ మత్ కరో, ఔర్ ఆనే వాలే దినో మే కోయీ భీ హమారే సీఎం కు కేటీఆర్ కు కవితా కు బేవజే గాలి దేంగా హమ్ బర్దాస్త్ కర్నే వాలే నహీ హై. ఎంజే మార్కెట్ గణేష్ నిమజ్జన యాత్ర స్వాగత వేదిక వద్ద టీఆర్ఎస్ నేతలు గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులకు మధ్య చోటు చేసుకున్న వివాదం చివరికి అస్సాం సీఎం బీజేపీ నేత హేమంత్ బిశ్వశర్మను అడ్డుకునేంత వరకు వెళ్లింది. స్థానిక టీఆర్ఎస్ నేత నంది కిషోర్ వ్యాస్ బిలాల్ సీఎం హేమంత్ మైక్ లాక్కోవడంతో అప్రమత్తమైన ఉత్సవ సమితి నేతలు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం పొలిటికల్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గణేష్ నిమజ్జనంలో గ్రేటర్ హైదరాబాద్లో జరుగుతున్న గణేష్ నిమజ్జనంలో మోజంజాయి మార్కెట్ వద్ద బొద్దడు నుంచి ఏదైతే ఫ్లెక్సీ తరు గురించి ఏర్పడిన వివాదం చిలికి చిలికి కానివరగా మారింది. ఈ వివాదంలో ఏదైతే స్థానిక టీఆర్ఎస్ నేత నందకిషోర్ వ్యాస్ ఎలియాస్ బిలాల్ అనే వ్యక్తి తన ఫ్లెక్సీని తీయించినందుకు
అక్కడ అసాం సీఎం హేమంత్ విశ్వాస్ శర్మ పైన ఆయన మాట్లాడుతుంటే అడ్డుకోవడానికి ప్రయత్నించడం జరిగింది. ఆయన ఉపన్యాసానికి అడ్డుకుని ఆయన మైకు లాక్కొని కాస్త ఆటంకం కలిగించే ప్రయత్నం చేయగా స్థానిక అక్కడ మంచం మీద అప్పటికే ఉన్నటువంటి గణేష్ ఉత్సవ సమితి నేతలు అతన్ని అడ్డుకొని కిందికి పంపించడం పోలీసులకు అప్పగించడం జరిగింది. మొత్తం మీద ఇక్కడ బీజేపీ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య ఒక్కసారిగా ఒక విభేదాలు ఒకటి పొడసూపినాయి. విభేదాలు పొడసూపడంతో రోడ్డు మీదకి ఎక్కినటువంటి పరిస్థితి మనకు కనబడుతోంది. నందికిషోర్ వ్యాసుని మాత్రం పోలీసు వాళ్ళు అక్కడి నుంచి తరలించినప్పటికీ ఆ నందికిషోర్ వ్యాసు మహిళా అనుచరులు ఆయనకు అనుకూలంగా నినాదాలు ఇస్తూ మొత్తం మీద ఆయనకు సపోర్టుగా అంటే మద్దతు తెలపడము చేస్తూ నిరసనగా బీజేపీ డౌన్ టౌన్ అంటూ నిరసన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నిరసన వ్యాఖ్యలు ఎంత ఉత్సవ సమితి నేతలు ఎంత చెప్పినప్పటికీ కూడా వినకపోవడంతో అక్కడికి వాతావరణం కాస్త స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సకాలంలో పోలీసులు అక్కడ వాళ్ళకి నచ్చేపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంతసేపటి వరకు నినాదాలతో డౌన్ నినాదాలతో వారిని ఉత్సవ సమితి వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడం జరిగింది. వేదికను ఎందుకు ఎక్కనిచ్చారు, ముందు ఆ ఎక్కిన వ్యక్తిని ఎందుకు కిందికి దింపారనే విషయం పైన వాళ్ళు వాదించడం మొదలు పెడతారు. ఇప్పుడు మనతో వారి బాధితులు అదే మహిళా కార్యకర్తలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఏమైంది, మీరు ఎందుకు నిరసన చేస్తున్నారు అక్కడ? సీఎం హేమంత్ విశ్వాస్ శర్మ మాట్లాడుతున్నాడు, మైక్ లాక్కున్నాడు, దాన్ని మీరు సపోర్ట్ చేస్తారా? మా నాయకుడు ఎలాంటి పక్షపాతం లెక్కలు లేవు ఆయన దగ్గర. ఇప్పటి వరకు కూడా ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన తప్పదే. ఆయన ఎలాంటి పార్టీ విషయంలో ఇచ్చాడు తెలంగాణకి అంటే అక్కడ అక్కడ ఎందుకు మీరు అంటే మీరు వేదిక ఏర్పాటు చేసుకున్నారు కదా, అక్కడికి ఎందుకు వచ్చారు? ఉదర్ కైకో ఆయ బోలే తో లోగ్ మైక్ మే హమారా సాహబ్ కో సన్మాన్ కర్నే కే లియే బులాయే రెస్పెక్ట్ కే లియే హమ్ గయే తో బేజతి కర్ రహే శాల్ ఖించ కే కైకో ఉన్కా ప్లానింగ్ క్యా హై వో హోనా. ఆయన మైక్ లాక్కోవడము అనేది విజువల్స్ లో ఉన్నాయి, అన్ని విజువల్స్ ఉన్నాయి, అది సమంజసమా? ఓ నై హై వాళ్ళు అక్కడ కావాలని గొడవ చేయడానికి మీరంతా వచ్చారని ఆరోపిస్తున్నారు. మీ మాట హిందూ ధర్మ సేవ కోసం పనిచేస్తున్నాము, అక్కడ ప్రసాదం పంచడం కోసమే మేము వచ్చాము, అయినప్పటికీ మా నాయకుడిని అవమాన పాలు చేశారు, మా నాయకుడిని మొదటి నుంచి అడ్డుకుంటున్నారు, దానికి నిరసనగా మా గళం వినిపించామని కూడా వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భాస్కర్తో శ్రీనివాస్, సిటీవిజన్, హైదరాబాద్. హైదరాబాద్ చందానగర్లో నూతన లలిత జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవం జరిగింది. ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ఆర్కేపుడి గాంధీ, కార్పొరేటర్లు పూజితా గౌడ్, మంజుల, వి జగదీశ్వర్ ముఖ్య అతిథులుగా పాల్గొని షోరూంను ప్రారంభించారు. 38 సంవత్సరాలకు పైగా సేవలందిస్తూ దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా లలిత జ్యువెలరీ గుర్తింపు తెచ్చుకుందని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎం కిరణ్ కుమార్ తెలిపారు. ఇప్పుడు 44వ షోరూంను చందానగర్లో ప్రారంభించామని, మహానగరంలో ఇది 4వ షోరూం కావడం విశేషమని చెప్పారు. తయారీ ధరకే బంగారం, వజ్రాభరణాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇతర షోరూంలలో లభించని సరికొత్త బంగారు నగల కొనుగోలు పథకంను ప్రారంభిస్తున్నామని చైర్మన్ చెప్పారు.
ఫ్లెక్సీ ఓవర్ ఫ్లెక్సీ 11 నెలల నగల కొనుగోలు పథకం వినియోగదారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కష్టపడి సంపాదించిన డబ్బు మరింత ఆదా అవ్వాలనే ఉద్దేశంతో ఈ సరికొత్త నగల కొనుగోలు పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీ లలిత జ్యువెలరీ 44వ షోరూమ్ హైదరాబాద్ చందానగర్లో ఓపెన్ అయింది. 7వ తేదీ వచ్చేసి నిజామాబాద్లో ఓపెన్ చేసాము. సో ఇది 4th షోరూమ్ హైదరాబాద్ సిటీలో. మీకు తెలిసే విషయమే, మీ లలితా జ్యువెలరీలో ధరలు కంపేర్ చేసుకుంటే మీకు చాలా చాలా డబ్బులు ఆదా చేసుకుంటారు. ఎందుకంటే మేము ఇచ్చే రేటుకి ఎవరు ఇవ్వలేరు. ఎవరు ఏం ఆఫర్ చెప్పినా కూడా మీ లలితా జ్యువెలరీలో ధరల్ని కంపేర్ చేసుకొని మీరు చూసుకుంటే మీకే తెలుస్తుంది. వినాయక నిమజ్జన మహోత్సవాన్ని పురస్కరించుకొని తరలివస్తున్న భక్తులకు వాసు మెడికల్ గ్రూప్ అల్పాహారాన్ని అందిస్తోంది. హిమాయత్ నగర్ నుండి సాగరం వైపు తరలి వెళ్తున్న వినాయకులకు స్వాగతం పలుకుతూ భక్తులకు దాహార్తిని తీరుస్తున్నామని వాసు గ్రూప్ అధిపతి అరవింద్ తెలిపారు. సామాజిక సేవలో భాగంగా ఉదయం 11 గంటల నుంచి ప్రారంభించిన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని రాత్రి 2 వరకు కొనసాగిస్తామన్నారు. భక్తులకు స్వీట్లు, మిక్సర్ ప్యాకెట్లు, పులిహోర, కిచిడి, వివిధ ఫలహారాలతో పాటు తాగునీరును కూడా అందిస్తున్నామన్నారు.